హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి విచ్చేసిన అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మరి యువతకు, రైతు సోదరులందరికీ, టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేగంగా అలంకరించిన పెద్దలకు, మన ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఒకసారి ఈ ప్రాంతం సాయంత్రం చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మమ్మల్ని పడమటోళ్ళు అంటారు, ఇంకా మొరటగా చెప్పుకోవాలంటే గుట్లొళ్ళని కూడా అంటారు. మరి ఇక్కడ ఈ ప్రాంతం ప్రజల మనసుల్లో ఏ సమస్య వచ్చినా పోరాటాల ద్వారానే ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పేది మాట తరతరాలుగా వాళ్ళ ఆలోచనల్లోనూ రక్తంలో ఇంకిపోయింది. కానీ కాలక్రమేణ పోరాటాలు కాస్త ఉద్యమాలుగా మారుతూ వచ్చాయి. ఈరోజు ఇక్కడ కనపడే డ్యాముకు కావచ్చు, డ్యాములోకి నీళ్లకు కావచ్చు, భూముల కోసం కావచ్చు, రైతు కూలీల వేతనాల కోసం కావచ్చు, రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్యం కోసం కావచ్చు, ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఈ ప్రాంత చరిత్రలో మొట్టమొదటిసారి ఎటువంటి ఉద్యమాలు లేకుండా ఒక నాయకుడు అనేవాడు మా వరకు నడిచొచ్చి మా కన్నీటి సమస్యలను విని, మా కన్నీటి కథలను విని, మా కన్నీళ్లు తుడిచి మా సమస్యలను తీరడానికి మా వరకు వచ్చింది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారని, ఈ ప్రాంతం మొత్తం అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ యొక్క గర్వించే సమయం ఇది. మరి ఏ లక్ష్యంతో పరిటాల శ్రీరాములు గారు ఈ ప్రాంతంలో ఉద్యమాలు నడిపారో, మరి ఏ ఆశయంతో కామ్రేడ్ హరి ప్రాణాలు అర్పించారో, మరి ఏ మార్పు కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పరిటాల రవీంద్ర అనే ఒక ఆయుధాన్ని బడుగు బలహీన వర్గాల చేతికి అందించారో, నమ్మిన పార్టీ కోసం, నమ్ముకున్న నాయకుడి కోసం, చేపట్టిన పచ్చని జెండా కోసం గుండ్ల వర్షం కురుస్తున్న వెన్ను చూపకూడదనేది ఈ ప్రాంతంలోని తెలుగుదేశ కార్యకర్తలందరూ మనకు ఈ రాష్ట్రానికి నేర్పిన ఒక పాఠం. మరి ఏ బావు కోసమైతే పరిటాల సునీతమ్మను ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా ముందుకు నడిపించి నామినేషన్ వేపించి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టారో, ఆ వారందరి ప్రాణత్యాగాలకు అర్థం, మరి ఈ దశాబ్దాల పోరాటాలకు అర్థమే ఈరోజు ఈ పేరూరు ప్రాజెక్ట్ అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని రోజులుగా ఏ పూజల ఫలమో మాకు తెలియదు, మరి ఇంత జరిగిన అమరుల త్యాగ ఫలమో మాకు తెలియదు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, పరిటాల సునీతమ్మ కావచ్చు, ఈ ప్రాజెక్ట్ని సాధించుకుందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. మరి నవ్యాంధ్ర నిర్మాత, రైతు ప్రాణదాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఈ ప్రాంతానికి ఈ డ్యామ్ ప్రాజెక్ట్ని మనం సాధించుకోగలిగాం. మరి చాలా సార్, మా పెద్దలు చాలామంది చెప్తుంటారు సార్, ఒకప్పుడు మేము చాలామంది నాయకుల కింద పనిచేశాము, ఫలానా రోజు ఫలానా పోరాటాలు చేశాము, ఫలానా సమస్యలు మేము తీర్చుకున్నామని చెప్పి, ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంత ప్రజలు గర్వంగా, ఈ తరం గర్వంగా ఈరోజు మీరు చేసిన పనిని, ఈరోజు ఒక చరిత్రగా నిలిచిపోయే ఈ పనిని రాబోయే తరాలకు మేము అందిపుచ్చడానికి ఖచ్చితంగా మేము కూడా ముందరుంటాము. ఈ యువతరం తరఫున మేము మా రాబోయే కాలాలకి ఈ కథలు కథలుగా ఈరోజు జరిగిన విషయాన్ని మేము చెప్పుకునేటట్టుగా మీరు చేసినందుకు మీకు జన్మదా రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఈరోజు మన గ్రామం, ఈరోజు పేరూరు గురించి దగ్గర దగ్గర ఒక
పది రోజులుగా పేరూరు గ్రామంలో ఇక్కడ జరుగుతున్న పనులని దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తున్నప్పుడు చాలా మంది వచ్చి చాలా కథలు చెప్తూ వెళ్లారు. అంటే చాలా చరిత్ర, ఈ పేరు డ్యామ్ లో జరిగిన చరిత్ర గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొట్టమొదట పేరూరు డ్యామ్ ని కట్టడానికి ఎడ్ల బండ్ల ఉడ్ల బండి కట్టినప్పుడు మా తాత ఎద్దుల బండ్ల బండి కట్టుకొని ఇక్కడ ఉద్యనం చేశారని, మరి ఈ ప్రాంతంలో ఈ డ్యామ్ కోసం అని చెప్పి మా తాత మట్టి మోసాడని పంటలు పెట్టుకునేంత వరకు కథలు కథలుగా చెప్పుకొచ్చారు. కానీ అది చరిత్ర. ఈరోజు ఈ తరం అన్నది మేమందరూ ఆ చెప్పిన కథలన్నింటినీ మేము వినగలుగుతాం, కానీ ఆ చరిత్రలో మేము భాగం కాలేం. రాబోయే ఇప్పుడు అది పేరూరు డ్యాంలోకి నీళ్లు తెచ్చేదే కాకుండా మరో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మిస్తూ దాదాపు 100 మీటర్ల ఎత్తుకి నీటిని వచ్చేలా చేస్తున్న ఈరోజు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అన్నది ఈరోజు చరిత్ర. ఈ చరిత్రలో మేమంతా భాగస్వాములై మా రాబోయే తరాలకు మేము ఈరోజు జరుగుతున్న కథను చెప్పుకోవడానికి మాకు భాగ్యం కలిగించారు. మరి దాంతోపాటు ఇక్కడ ఈ జిల్లా గురించి, జిల్లా రైతుల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే కరువు పనుల కోసము, కరువు బీమాల కోసము సంవత్సరం పొడవునా ఎదురు చూసే స్థాయి నుంచి అవసరమైతే ఓ 50-60 వేలు వచ్చే ఉద్యోగాన్ని మా సైతం వదులుకొని ఊర్లోకి వచ్చి 5 ఎకరాలు సాగు చేసుకుంటే మా జీవితాలు ఎంతో మెరుగుపడతాయని ఆలోచన చేసుకునే స్థాయికి ఈ ప్రాంతం ఎదగబోతాందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు ఒక చివరిగా ముగించే ముందు చిన్న కథ చెప్పి ముగిస్తాం సార్. అనగనగా ఒక రాజు ఉండేవాడంట, అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి రాజ్యం అంటే చాలా ప్రేమ, రాజ్యంలో ప్రజలంటే ప్రజల్ని కూడా కన్న బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు మాత్రమే ఆలోచన చేస్తూ ఏ సమస్య వచ్చినా తన మీద వేసుకొని, ఎటువంటి కష్టం వచ్చినా తన మీద వేసుకొని రాజ్యాన్ని నడిపించేవాడు. కానీ శత్రువులు ఊరికే ఉండరు కదా, రాజ్యం మీద పడి ధనాన్ని ధాన్యాన్ని ఎప్పుడు కొల్లగొట్టుకొని పోయేవాటాలను ఇవన్నింటినీ ఏదో రకంగా ఆపాలన్న రాజు ఒకరోజు ఆలోచన చేసి ఈరోజు మనం ఏ రకంగా అయితే మీటింగ్ చేసుకున్నామో ఈ రకంగా రైతులందరినీ కలిపినాడు. రైతులందరినీ కలిపి మన రాజ్యాన్ని కొల్లగొట్టడానికి పందికొక్కులు వస్తున్నాయి, పల్లి కొక్కుల్ని తడవడానికి పిల్లులు కాదు పిల్లుల్లాంటి పులుల్లాంటి సింహాల్లాంటి రైతులు ముందుకు రావాలని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని ఆ రైతులు ఆ రాజ్యాన్ని రాజుని కాపాడుకున్నారు. మరి ఈరోజు మనకంటూ ఒక రాజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనకంటూ సుభిష్టంగా మారాల్సిన రాజ్యం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా పందికొక్కుల గురించి కథలు మీకు ఎవరి గురించి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రతి ఒక్క రైతు ఒక సైనికుడై నిలబడి మన రాజుని, ఆంధ్రప్రదేశ్ అనే మన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ చివరిగా సార్ మేము ఇన్ని రోజులు కోరికలు తీరాలని చెప్పి దేవుణ్ణి ముక్కాం సార్. మొట్టమొదటిసారి మా కోరిక తీరిందని చెప్పి మీకు దండం మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మా ప్రాంతం తరఫున, రాప్తాడు ప్రాంతం తరఫున, కళ్యాణ దుర్గం ప్రాంత రైతుల తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు సభాధ్యక్షులు, మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారాలు. వేదిక నరంకొచ్చిన పెద్దలు, గవర్నీయులు, అపర బహిర్గతులైన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారైన దేవినేని ఉమాన గారికి, మన కాలువ శ్రీనివాస్ అన్న గారికి, వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన
రైత సోదరులకు, మహిళా సోదరిమణులకు, యువతకు, ప్రత్యేకంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం అందరికీ కూడా ఒక పండగ వాతావరణం లాగా 10 రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఒకటోసారి వస్తుందా, గౌరవ సీఎం గారు వస్తారా అనేది 1000 కళ్ళతో ఎదురు చూసిన ప్రాంతం మన రాష్ట్ర నియోజకవర్గం, కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారని నేను సారి కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ చాలా వరకు ఈ పేరు అప్పర పెన్నర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు కూడా ప్రతి ఒక్కరికి గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి ప్రతి రైతులు కూడా మంచి పంటలు పెట్టుకుంటారని నేను సారి దృష్టి కూడా నేను తీసుకెళ్తున్నా. సార్, అది ఎన్నో రోజుల నుంచి మా కళ. నా భర్త అయిన పరిటాల రవి గారు ఈ రోజు లేరు, కానీ మా ఆయన లేని లోటు ఆయన ఆశయం ఇన్ని రోజులు కూడా నెరవేరిందని ఎంతో ఆనందంగా, ఎంతో గర్వంగా కూడా నాకు ఉందని నేను సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎప్పుడు నేను ఏమి అడగలేదు సార్, నేను అడగంగానే వెంటనే అప్పర పెన్నర్ ప్రాజెక్ట్ కి దాదాపు 804 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలు, నా కుటుంబం ఉన్నన్నాళ్ళు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం కూడా మేము తీర్చుకోలేమని కూడా ఇక్కడ ఉండే పేద ప్రజల రైతులందరి తరఫున నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా సార్. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు కనీసం కర్ణాటకలో 12 కిలోమీటర్లు నడుస్తూ ఈ ప్రాంతం చూడాలా పరిటాల రవి గారు ఆశయం అన్నారు. అప్పర ప్రెన్నర్ ప్రాజెక్ట్ చూస్తానని సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రోజు కురవని వర్షము, సార్ వచ్చిన మాత్రం మంచి వర్షం ఇక్కడ కురిసి దాదాపు 2 నెలల నీళ్లు ఆ రోజు వచ్చాయంటే అది కేవలం చంద్రన్నను చూసే వర్షం వచ్చిందని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఉన్నాం. ఆ రోజు కూడా ఇక్కడున్న ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా వచ్చి సార్ కూడా ఒకటే అడిగాం మనం, సార్ మన ప్రభుత్వం వస్తేనే ఈ ప్రాజెక్టుకు నీళ్లు కావాలంటే సార్ కూడా మనకు ఒకే మాట చెప్పారు, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, పరిటాల రవి గారు ఆశయం అన్నారు కాబట్టి నేను నెరవేరుస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన చంద్రన్నకే దక్కుతుందని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. లోడ్ బడ్జెట్ లో ఉన్న దాదాపు 804 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంటారు, కళ్ళున్న కళ్ళు లేని వాళ్ళగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా నటిస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే రైత సోదరులందరూ కూడా గమనించాల. మన పేరేరుకు నీళ్ళు వస్తున్నాయంటేనే వాళ్ళ గుండెల్లో రైళ్లు ఈ రోజు పరిగెత్తుతున్నాయి, పేరేరు ప్రాజెక్టు సీఎం గారు వస్తున్నారంటేనే వాళ్ళు ఎక్కడో దూరుకోవాలో అర్థం కాని పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా ఉంది. పేరేరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ప్రతి ఒక్క రైతులు కూడా బాగుంటారు, మంచి పంటలు పెట్టుకుంటారు, మళ్ళీ మా దగ్గరికి రామనే భయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా దక్కుతుంది. అయ్యా, వైఎస్ఆర్ పార్టీ దాదాపు 10 సంవత్సరాలున్నా ఏ రోజు కూడా అప్పర పెన్నర్ ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచన చేయలేదు. మా నాయకుడు, మా అన్న, మన పెద్దన్న, ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్దన్నగా మన చంద్రన్న ఉండి మన రైత సోదరులు అందరికీ కూడా ఈ రోజు మన ఆనందం కూడా అన్న మన చంద్రన్నను కూడా మనం గుర్తు పెట్టుకోవాలా. అప్పర పెన్నర్ ప్రాజెక్టు నీళ్ళు వస్తే తప్పకుండా ప్రతి ఒక్క రైతు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడతాం, ఎవరో కూడా మనం వలసలు పోవాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా మన నియోజకవర్గం, మన జిల్లాకు కూడా హంద్రినివ కాలం నుంచి కూడా పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు అందించిన అన్న మన చంద్రన్నని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ఈ ప్రాజెక్టు దగ్గర కూడా బోరేస్తే ఒక 100 మీటర్లు మనం బోరేస్తే కూడా ఒక చుక్క కూడా నీళ్లు రాలేదు. ఈ రోజు ఇదే డ్యాముకు నీళ్లు వస్తే అనంతపురం మారుమూల దాకా మనకు నీళ్లు వస్తాయి. ఈడ వస్తే కమ్మదూరు మండలాలు కానీ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కొంత భాగం మనకు నీళ్లు అందుతాయనేది ప్రతి ఒక్క రైత సోదరులకు కూడా మనకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా ఈ రోజు మనకు సార్ కూడా గుర్తు పెట్టుకొని మనకి నిధులు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మరొక్కసారి రైతులందరి తరఫున నేను పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మా మహిళా సోదరిమణులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు సార్. ఈ రోజు చాలా వరకు నీళ్లు వస్తే నా పిల్లలు మేము చదివించుకోగలం, మా పిల్లలకు మేము పెళ్లి చేసుకోగలమని ఒక నమ్మకం ఈ రోజు మనకు చంద్రన్న కలిగించారని విషయం ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉన్నామని విషయం మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ సార్, మా ప్రాంతానికి మా ఆయన పరిటాల రవి గారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చూశారు, మీరు కూడా సార్ మా ఆయన లేకపోయినా మా ఇంట్లో ఒక పెద్ద కొడుక్క, ఒక పెద్ద అన్నగా మీరు ఉండి మా కుటుంబాన్ని పోషిస్తే కాకుండా
మా కుటుంబంతో పాటు ఎంతో మంది ఈ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా చాలా చల్లగా కూడా చూశారు కాబట్టి ఎప్పుడు కూడా మా కుటుంబం మా ప్రజలు ఎప్పుడు మీ కన్నదండలుగా ఉంటాం ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మరొకసారి నేను తెలియజేసుకుంటూ పరిటాల రవి గారి ఆత్మ కూడా ఈరోజు శాంతి కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. 70వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజు మనకి గ్రాంట్ ఇస్తే పరిటాల రవి గారి వర్ధంతి రోజు ఎక్కడో దావాసులో ఉండే అన్న మనకు జీవో ఇచ్చారంటే ఈ ప్రాంతం పరిటాల రవి గారిని కూడా మర్చిపోలేదు కాబట్టి సార్ ఆ రోజు గుర్తు పెట్టుకొని జీవో ఇవ్వడం ఎప్పటికీ మేము మరవమని మరొకసారి నేను చంద్రన్న కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం వచ్చిందో మరొకసారి సార్ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ